బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక గాలి గోపురం వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. మహాత్ముని ఆశయాలు ప్రధాని మోడీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని కన్నా వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కూడా పార్లమెంట్ సభ్యులతో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి పాదయాత్ర చేసి పాదయాత్ర ద్వారా నరేంద్ర మోదీ గారు నిజమైనటువంటి గాంధీ ఆశయాలతో ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, అంటరానితనం నిర్మూలించడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సంపూర్ణ గ్రామీణ అభివృద్ది కోసం, ఈ దేశ రక్షణ కోసం మరి నిరంతరం ప్రధానిగా ఎర్రకోట మీద నుండి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి అని చెప్పినప్పుడు ఒక దేశ ప్రధాని ఎర్రకోట మీద నుంచి మరుగుదొడ్డి గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ రోజున ఎగతాళి చేసినటువంటి పెద్దలు గాంధీ గారి పేరు పెట్టుకున్నటువంటి పెద్దలంతా. గాంధీ గారి పేరైతే పెట్టుకున్నారు కానీ గాంధీ గారి ఆశయాలను తుంగలో తొక్కినటువంటి నాయకులు మరి ఈ రోజున ఎన్నో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. మరి నిజమైనటువంటి గాంధీ గారి ఆశయాల్ని ప్రజలు ఈ తరానికి తెలియజేసేదానికి ఈ గాంధీ సంకల్ప యాత్ర పేరుతో ప్రతి దేశం మొత్తం మీద కూడా జరుగుతున్నటువంటి ఈ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ జిల్లాలో